అందరికీ నమస్కారం అండి. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ కిచెన్. ఈరోజు సింపుల్గా ఉండే ఫిష్ ఫ్రై కావాల్సిన పదార్థాలు తయారు విధానం అన్నీ చూసేద్దామా. ముందుగా ఒక చిన్న కడాయి పెట్టుకొని అందులో ఒక టేబుల్ స్పూన్ ధనియాలు, హాఫ్ టేబుల్ స్పూన్ మెంతులు, 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 రెమ్మ కరివేపాకు వేసి సిమ్లోనే అండి కాస్త దోరగా వేయించుకుంటే మంచి టేస్ట్ స్మెల్ వస్తుంది. సన్నగా వేయించుకుందాం. చూడండి బాగా ఈవెన్గా బాగా రోస్ట్ అయింది కదండి. ఇప్పుడు ఆఫ్ చేసి చల్లారనిచ్చి పౌడర్ చేసి పెట్టుకుందామండి. ఇప్పుడు ఒక చిన్న బౌల్ తీసుకుందామండి. ఆ బౌల్లో 2 టేబుల్ స్పూన్ కారం, 2 టేబుల్ స్పూన్ ధనియాల పొడి. మనం ఎంత ఫిష్ తీసుకున్నామో దాన్ని పెట్టండి. 1 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ పసుపు, మనం వేయించి గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ అండి ధనియాలు, జీలకర్ర, మెంతులు అవి మసాలా. టేస్ట్కి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, ఇప్పుడు కాస్త నిమ్మరసం. ఇప్పుడు దాన్ని బాగా మిక్స్ చేసుకుందామండి. పొడిగా ఉంది కదండి. ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుందామండి, అది మొత్తం పేస్ట్ లాగా వచ్చేలాగా. చూడండి అంత బాగా పేస్ట్ లాగా అయింది కదండి. ఇప్పుడు మనం నీట్గా కడిగించుకున్న చేప ముక్కలండి, ఇదో చూడండి, అన్నిటికీ ఇట్లా బాగా చుట్టు బాగా మసాలా మొత్తం పట్టించేద్దామండి 2 పక్కల. ఇలా ఒక్కొక్క చేప ముక్కకి లోపల బయట అంతా బాగా చుట్టూ మసాలా పూసి పెట్టేసి చూడండి ఇలా బాగా మసాలా అంటించాలండి. ఇలా బాగా అంటించేసేసి 1/2 అవర్ మ్యాగ్నేట్ చేసి పెట్టుకుందామండి మూత పెట్టి. చూడండి బాగా మ్యాగ్నేట్ అయింది కదండి. 1/2 అవర్ అయింది, నేను ఇంకా 40 మినిట్స్ వరకు పెట్టుకున్నానండి, కొంచెం వేరే పని ఉంది. ఇప్పుడు మనం కడాయి పెట్టి దాంట్లో వేయించుకుందామండి. చూడండి కడాయి పెట్టుకున్నాము. ఇప్పుడు మరీ ఫ్లాట్గా లేకుండా, మరీ గుంతగా లేకుండా, మధ్యలో కాస్త గుంటగా ఉండే పెట్టమండి. ఈ ఫ్రై కాదండి, అవి చాలా ఫ్రై. చూడండి అది మాడ అడుగంటకుండా కాస్త రోస్ట్ అయ్యేలాగా. ఆయిల్ హీట్ ఎక్కింది కదండి. ఇప్పుడు మనం చేసుకునేది మొత్తం ఎక్కువ వేసేదండి, 2 లేదా 3 అంతే. ఇప్పుడు సిమ్లోనే పెట్టుకొని బాగా రోస్ట్ చేసుకున్నామండి. ఒక సైడ్ రోస్ట్ అయినాక 2 వైపు తీసుకున్నాం. చూడండి ఒక పక్క కాలు తింటారు కదా, స్లోగా ఇంకో పక్క గోల్డ్ కలర్ బాగా వచ్చింది చూడండి. కాస్త ఓపిక అనేది ఉండాలండి, 2 పక్కల బాగా గోల్డ్ కలర్ వచ్చేట్టుగా. మూత పెట్టద్దండి, ఇవి విరిగిపోతాయని. ఇప్పుడు బాగా రోస్ట్ అయిపోతాయి. చూడండి 2 సైడ్స్ బాగా వేగినాయి కదండి, రోస్ట్ అయింది. ఇప్పుడు తీసుకునేద్దామండి, కర్రీ చేసుకున్నాం. రెడీ అయిపోయింది కదండి. మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మర్చిపోవద్దండి.